సమర్పిస్తున్నవారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, జేఎస్ఆర్ గ్రూప్, సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్, ప్రణవ గ్రూప్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సూర్య ఇంటర్నేషనల్, నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. మరికొద్ది రోజుల్లో శుభప్రదమైన శ్రావణ మాసం వచ్చేస్తోంది. ఈ మాసంలో మంచి సంకల్పంతో తలపెట్టిన ప్రతి పని విజయవంతమై సకల సౌభాగ్యాలు శుభకరమైన ఫలితాలు లభిస్తాయి. జీవితాన్ని సంతోషసాగరంగా మార్చే సొంతిల్లు కొనాలనుకున్నా, దీర్ఘకాల పెట్టుబడుల లక్ష్యంతో ప్రాపర్టీ సొంతం చేసుకోవాలనుకున్నా, శుభ సమయం కోసం వేచి చూస్తున్న వారికి సరైన టైం ఇదే. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి, మంచి ఆఫర్లు ఎవరందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకొచ్చింది సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న రియాలిటీ రంగానికి మరింత ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కొత్త నిర్ణయాలు ప్రకటించింది. మౌలిక వసతుల అభివృద్ధి, పట్టణ ప్రణాళిక, అందుబాటు ధరల్లో గృహాలకు పెద్దపీట వేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విధాన నిర్ణయాలు ప్రకటించడం మార్కెట్లో ఉత్సాహాన్ని నింపింది. రానున్న 5 ఏళ్లలో అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్ కు 2.2 లక్షల కోట్లు కేటాయించడంతో ఈ సెగ్మెంట్ మరింత పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. నగరాల్లో మౌలిక వసతుల కల్పన మెరుగుపరిచేందుకు పెద్దపీట వేయడం కూడా రియాలిటీ రంగానికి కలిసొచ్చే అంశమని చెప్పాలి. ఫైనాన్స్ మినిస్టర్ గారు యూనియన్ బడ్జెట్ ప్రజెంట్ చేస్తూ 3 crores హౌసింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద అర్బన్ అండ్ రూరల్ ప్రామిస్ చేయడం జరిగింది. ఇట్స్ వెల్కమ్ స్టెప్. తర్వాత స్కిల్లింగ్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ మీద అబౌట్ 1.48 lakh crores అలొకేషన్ పెట్టారు. ఇట్స్ వెల్కమ్ స్టెప్. అండ్ 1 crore యూత్ కు ఇంటర్న్షిప్ ఇస్తామన్నారు. తర్వాత వాళ్ళకు కొంత సపోర్ట్ అలవెన్స్ కూడా ఇస్తామన్నారు. ఇట్స్ వెల్కమ్ స్టెప్. ఒక 100 cities లో ప్లగ్ అండ్ ప్లే ఇలాంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్ తీసుకొస్తామన్నారు. సో ఇది కూడా స్టార్ట్అప్ కంపెనీస్ అందరికీ కూడా ఇది ప్లగ్ అండ్ ప్లే అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. తర్వాత ఈ యొక్క 100 cities లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెడ్ దే విల్ ఫండ్ దీస్ సిటీస్. అంటే ఈ సిటీస్ లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ అవుతుంది. ఇట్స్ ఎ వెల్కమ్ స్టెప్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ బడ్జెట్ లో అమరావతి గురించి ఒక 15,000 crores మొబిలైజ్ చేస్తామన్నారు. ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్. దాని వల్ల కూడా మన ఇంకో తెలుగు రాష్ట్రంలో గ్లోబల్లీనే ఒక మోడర్న్ క్యాపిటల్, ఒక స్మార్ట్ క్యాపిటల్ సిటీ అమరావతిలో రావడానికి ఆస్కారం ఉంది. డెఫినెట్ గా ఇది కొంత రియల్ ఎస్టేట్ అనేది ఒక పర్సెప్షన్ తో నడుస్తుంది. సో ఈ ఊపుతో కూడా ఆంధ్రప్రదేశ్ లో మిగిలిన డిస్ట్రిక్ట్ లో కూడా డెఫినెట్ గా ఒక రియల్ ఎస్టేట్ కూడా బాగా జరుగుతుందని ఆశిస్తున్నాను. ఎన్నాళ్ళలో వేసిన సమయం వచ్చేస్తోంది. ఎన్నో కలల గమ్యం కళ్ళ ముందుకు వస్తోంది. ఇండస్ట్రీకి చుక్కానిగా నిలుస్తూ వస్తున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రడాయ్ రియాలిటీ రంగంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపేందుకు సిద్ధమైంది. ఆగస్టు నెల మొత్తాన్ని హైదరాబాద్ రియాలిటీ సెక్టర్ పండగ నెలగా మార్చేస్తోంది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఒకే నెలలో 3 grand property షోలతో సిటీ రియాలిటీ జోరును మరో మెట్టెక్కించేందుకు రెడీ అయిపోయింది. కస్టమర్లను, డెవలపర్లను ఒకే వేదిక పైకి తెస్తూ క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ గతంలో నిర్వహించిన పలు ప్రాపర్టీ షోలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. శ్రావణ మాస శుభముహూర్త ప్రారంభ వేళ కస్టమర్లకు ఉపయోగపడేలా వెస్ట్, ఈస్ట్, నార్త్ జోన్ ప్రాపర్టీతో సిటీ 3 వైపులా వేర్వేరు ఈవెంట్లు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. సిటీలో వెస్ట్ దిక్కున రియాలిటీ రంగానికి కొత్త జోష్ నింపుతూ ఆగస్టు 2, 3, 4 తేదీల్లో హైటెక్ స్పందనంలో క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ వెస్టర్న్ ప్రాపర్టీ షో జరగనుంది. ఈ ఈవెంట్ ప్రారంభోత్సవానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు హాజరు కానున్నారు. హలో వ్యూవర్స్, ప్రెసెంట్ మనం క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రాజశేఖర్ గారితో మాట్లాడదాం. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? హైదరాబాద్ నిర్మాణ రంగం ప్రెసెంట్ ఎలా ఉందో చెప్తారా? ముఖ్యంగా చెప్పాలనంటే ఎప్పుడు కూడా మనం చెప్తూనే ఉంటాం, హైదరాబాద్ నిర్మాణ రంగానికి ఏ రకంగా కూడా వెనుకంజ లేదనేది మనందరికీ కూడా తెలిసిందే. గడిచిన 5-6 సంవత్సరాల నుంచి ఇంకా అభివృద్ధి పదంలో ఉన్నాము. ఇప్పుడు కూడా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా తీసుకునే కొన్ని ప్రణాళికలు అవన్నీ కూడా నిర్మాణ రంగ అభివృద్ధికి దోహపడుతాయి అని చెప్పేసి అనుకుంటున్నాము. దానికి అనుగుణంగానే మేము కూడా కొన్ని కార్యాచరణలు చేస్తున్నాం. సో క్రెడాయ్ హైదరాబాద్ నుంచి మీరు ఫస్ట్ టైం 3 ప్రాపర్టీ షోలు ఒకేసారి కండక్ట్ చేస్తున్నారు.
సో దాని గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయరా? కొత్తగా గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు దానికి అనుగుణంగా మన హైదరాబాద్ నిర్మాణ రంగం ఎలా ఎదగబోతుంది అనే దాని మీద అందరికి తెలియజెప్పే విధంగా ముఖ్యంగా ఒకేసారి చెప్పాలనంటే ఒక నెల లోపల ఇంతవరకు ఏ అసోసియేషన్ కూడా ప్రాపర్టీ షో అనేది నిర్వహించడం జరగలేదు. దాంతోపాటు మేము కూడా ఎప్పుడు కూడా క్రెడై కూడా ఒక నెల లోపలే మోడ్ ప్లేసెస్ లో అంటే చాలా ఇబ్బంది మాకు కూడా ఆర్గనైజ్ చేయాలంటే, బట్ వి థాట్ ఆఫ్ షో కేసింగ్ ద గ్రోత్ ఆఫ్ హైదరాబాద్ పొటెన్షియల్ అన్నమాట. అంటే హైదరాబాద్ లోపల ఏ రకంగా మనకి నిర్మాణ రంగం ఉంది, దానికి ఉన్న అవకాశాలు ఏంటిది, దాన్ని ఇంకా ముందు ముందు ఏ దిశ లోపల ఎదుగుతుంది అనే దాని మీద ఆగస్ట్ 2nd, 3rd, 4th కి హైటెక్స్ లో, 9th, 10th, 11th వచ్చేసి కొంపల్లి శ్రీ కన్వెన్షన్ లో, తర్వాత 23, 24, 25 తారీఖులో వచ్చేసి ఉప్పల్ ఎల్ఎన్టీ ల్యాండ్ ఉందన్నమాట, అక్కడ మేము సపరేట్ గా ఒక వెన్యూ క్రియేట్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారిని కూడా ఫస్ట్ ప్రాపర్టీ షో ఇనాగ్రేషన్ కి ఇన్వైట్ చేయడం జరిగింది. Sumatra Group has entered into the real estate business 2 decades before. So far we have delivered 45 plus projects with a 7000 plus clientele in both locations, Hyderabad and Bangalore. We have started our footprints in Hyderabad 2016 with the project name Sumatra Acropolis, which was successfully delivered and people are happily living in that community. We have launched, which is an iconic project in the financial district Nanakramguda, 44 floors, name Divalampas, Sumadura's Gardens by the Brook, which is on the main road of Shamshabad, opposite to Acharya NG Ranga Agriculture University. We are participating in Credai property show. Our stall is Palladium stall. We wish and we love to see you all at our Palladium stall. Thank you. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రణాళికలు వేగవంతం చేసింది. 2024-25 రాష్ట్ర బడ్జెట్ ను తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టగా హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలు కేటాయించారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఈ స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు చేయడం తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగానికి సరికొత్త ఊతమివ్వడం ఖాయంగా కనబడుతోంది. హాయ్ వ్యూస్, నారెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ విజయసాయి గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. హలో సార్. హలో సార్. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ చేసింది కదా, సో దీని వల్ల రియల్ ఎస్టేట్ రంగం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, మనందరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బడ్జెట్, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్, తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ రెండు రిలీజ్ అయిపోయినాయి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి చూస్తే చాలా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఏ బిగ్ వే 1 crore హౌసెస్ కట్టడానికి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అది కాకుండా పిఎంఆర్వై స్కీమ్, అఫోర్డబుల్ హౌసింగ్ కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తులో టేకప్ చేయబోతుంది. ఇక తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ విషయానికి వస్తే, మనకి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ కి దాదాపు 10,000 కోట్లు ప్రభుత్వం అలాట్ చేసింది. ఇదంతా కూడా చాలా మంచి పరిణామం. సో రాబోయే రోజుల్లో మనకి రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి చాలా ఆస్కారం ఉంది తెలంగాణలో. నాణ్యత, నవ్యత, నిబద్ధత, ఈ మూడు క్వాలిటీస్ ఉన్న సంస్థ అంటే కస్టమర్లకు గట్టి నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకమే సంస్థ రెప్యుటేషన్ పెంచుతుంది. ఆ రెప్యుటేషన్ కాల ప్రవాహంలో కాపాడుకుంటే మంచి బ్రాండ్ వాల్యూ దక్కుతుంది. 3 దశాబ్దాలకు పైబడి వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో, అల్ట్రా మోడర్న్ ఫ్యూచర్స్తో, ప్రైమ్ లొకేషన్లో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ కస్టమర్ల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్న సంస్థ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. సిటీలో ఫైనాన్స్ లివింగ్ ఏరియాలో ఒకటైన కొండాపూర్లో ఈ సంస్థ డెవలప్ చేసిన లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ హై అండ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా. 22 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రెడీ టు మూవ్ ఇన్ 2, 3, 4 బిహెచ్కే అపార్ట్మెంట్స్ తో ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా స్వాగతం పలుకుతోంది. హాయ్ రామరెడ్డి గారు, నమస్తే. సూపర్ లొకేషన్స్ లో సార్ మీవి చాలా ప్రాజెక్ట్స్, ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఐకానియా ప్రాజెక్ట్ గురించి చెప్పండి సార్, లొకేషన్ స్పెషాలిటీ ఏంటి? ఐకానియా ప్రాజెక్ట్ మేము లాస్ట్ 5-6 నుంచి కంటిన్యూ దాన్ని చేస్తూ వస్తున్నాము. ఎందుకంటే వేరియస్ టవర్స్, వేరియస్ ఫేజెస్ కంప్లీట్ చేస్తూ ఇప్పటికే ఆల్రెడీ ఒక 1,500 ఫ్యామిలీస్ దాంట్లో ఆక్యుపై చేశారు. అండ్ కంటిన్యూస్ ఎవ్రీ మంత్ మినిమం ఒక 100 ఫ్యామిలీస్, 120 ఫ్యామిలీస్ ఆక్యుపై చేస్తుంటారు. బికాస్ నెంబర్ ఆఫ్ టవర్స్, హ్యాండింగ్ ఓవర్స్, ప్రాసెస్, ఫినిషెస్ చేస్తూ వస్తున్నాము. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ ఓన్లీ ఐటీ ఎంప్లాయీస్, బట్ ఇట్ ఆల్సో సూట్స్ ఫర్ ద వేరియస్ వాక్స్ ఆఫ్ పీపుల్. డాక్టర్స్ కానివ్వండి, కన్సల్టెంట్స్ కానివ్వండి, జడ్జెస్ ఉన్నారు, అండ్ బ్యూరోక్రాట్స్, ఈవెన్ వీ హావ్ లాట్స్ ఆఫ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, వేరియస్ టాప్ బ్యూరోక్రాట్స్ కూడా దాంట్లో ఉన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు. ఇటు మీకు ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ యాక్సెసిబిలిటీ కానివ్వండి అండ్ స్కూల్ జోనింగ్ కానివ్వండి
అండ్ అట్ సేమ్ టైం హాస్పిటల్స్ కానివ్వండి ఆర్ ఈవెన్ టు ఎయిర్పోర్ట్ కానివ్వండి టు గో టు ద ఓవరాల్ కానివ్వండి అఫ్ కోర్స్ ఎట్లాగ ఐటీ అయితే సరౌండింగ్ మొత్తం ఐటీ కాబట్టి అంటే ఇన్ని విధాల అక్కడ ఫెసిలిటీస్ ఉండడము ప్రాజెక్టుకు టూ సైడ్స్ 100 ఫీట్ రోడ్స్ ఉండడము సో నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఎగ్జిట్స్ యాక్సెస్ ఉండడము వీటన్నింటి పాయింట్ ఆఫ్ లో యాక్చువల్లీ దట్ బికెమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ట్విన్ సిటీస్ అంటే నా ప్రాజెక్ట్ నేను చెప్పుకోవడం కాదు దట్ ఈస్ యాక్చువల్లీ ద వాట్ పబ్లిక్ సేస్ ఈవెన్ సమ్ ఆఫ్ ద మంచి మంచి ప్రాజెక్ట్ నుంచి కూడా వాళ్ళ అక్కడ నుంచి వచ్చి మన ప్రాజెక్ట్లో ప్రాపర్టీ తీసుకొని ఇందులో ఉంటున్నారు ఐ కెన్ సే దిస్ ప్రాజెక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అండ్ గెటింగ్ ఎ ఫెంటాస్టిక్ అప్రిషియేషన్ ఫర్ ద ఫ్యామిలీస్ హు ఆర్ స్టేయింగ్ ఆల్సో అంటే ఈ రోజు ఆ ప్రాజెక్ట్లో వాళ్ళు ప్రాపర్టీని ఎంజాయ్ చేస్తూ అండ్ అట్ సేమ్ టైమ్ గెటింగ్ ఎ గుడ్ రెంటల్ వాల్యూస్ అండ్ మీద నుండి మనకు ప్రాపర్టీ వాల్యూ మంచి అప్రిషియేషన్ వస్తుంది అంటే ఒక కామన్ మ్యాన్ కు కావాల్సినది వాళ్ళ పిల్లలకు వాళ్ళ పేరెంట్స్కు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఆల్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తూ వాళ్ళ పేరెంట్స్ ఏమైనా ప్రాపర్టీ పర్చేస్ చేసుకుంటే వాళ్ళకి మంచి రెంట్ ఒక మంచి ఇన్కమ్ అండ్ ప్రాపర్టీ మంచి అప్రిషియేట్ అవుతుంటే ఇంకా అంతకన్నా 3-4 బెనిఫిట్ ఉన్నప్పుడు ఇంకా అంతకన్నా కావాల్సిందే ఉంటుంది సో దట్ వే యాక్చువల్లీ వీఆర్ డూయింగ్ గుడ్ అండ్ ప్రాజెక్ట్ ఈస్ రియలీ మూవింగ్ ఫాస్ట్ మరి నెక్స్ట్ మాక్సిమం ఒక 2 ఇయర్స్ లో మేము విల్ బి ఆల్మోస్ట్ క్లోజింగ్ ద ప్రాజెక్ట్ రాజేంద్రనగర్ సమీపంలోని బండ్లగూడ జాగిర్లో దాదాపు 24 ఎకరాల విస్తీర్ణంలో కాసా కరీనో ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. టీఎస్పీఏ జంక్షన్ కు అతి సమీపంలో చక్కటి ఎన్వైర్న్మెంట్ తో హైదరాబాద్ లో బెస్ట్ టౌన్షిప్ గా ప్రీమియం ఇలా ప్రాజెక్టు ఉండబోతోంది. ఆనందాలు వెల్లువిరిసే చోటు, సంతోషం ఆకాశాన్ని తాకే చోటు, కలలకు రెక్కలు తొడిగి కుటుంబంతో సహా మరచిపోలేని మధుర స్మృతులెన్నో దాచుకునే చోటు అదే మీ డ్రీమ్ హౌస్. మీ ఆకాంక్షలకు నిలయం, మీ ఆశలకు మరింత అందాన్ని జోడిస్తూ అద్భుతమైన ప్రాజెక్టులు డెవలప్ చేస్తున్న ప్రముఖ రియాల్టీ సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన మొఖిలాకే మారుపేరుగా ఎదిగిన ఘనత ఈ సంస్థది. ఈ సంస్థ ఇక్కడ లేటెస్ట్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకుల్లో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. హలో సార్. హలో, ఎలా ఉన్నారు? గుడ్. సార్, ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్, అసలు రాయల్ అని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అండ్ కస్టమర్స్ కి ఎలాంటి కంఫర్ట్స్ ఇస్తున్నారు? మనం ఏదైనా ఒక నేమ్ చూస్ చేసే ముందు దాంట్లో ఏమి ఇస్తామో చూసి జనరల్గా నేమ్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నక్షత్రం ప్రకారం మనం పిల్లలకి పేరు ఎలా పెడతామో అలాగే ప్రాజెక్ట్ కూడా పేరు ఇవ్వడం జరుగుతుంది. దీనికి రాయల్ పెవిలియన్ ఎందుకు పెట్టామంటే ఇందులో ఉన్నటువంటి అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా చాలా రాయల్గా, లగ్జరీగా, కంఫర్ట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇది 4 బ్లాకులుగా కాంప్లెక్స్గా కడుతున్నాం మనం, ఏబిసిడి. దీనికి 2 క్లబ్ హౌస్లు ఇస్తున్నాం, అంటే ట్విన్ క్లబ్ హౌస్ ప్రాజెక్ట్. ఇలాంటి ప్రాజెక్ట్ ఈ ఏరియాలో ఎక్కడ కూడా లేదు. ట్విన్ క్లబ్ హౌస్లు ఇవ్వటమే కాకుండా రెండింటిలో కూడా 2 స్విమ్మింగ్ పూల్స్ ఇస్తున్నాం. 2 స్విమ్మింగ్ పూల్స్ కూడా టెర్రస్ మీద ఇస్తున్నాం. అలాగే టెర్రస్ కాఫీ షాప్ ఇస్తున్నాం, టెర్రస్ సినిమా పెడుతున్నాం. అంటే ఇవన్నీ రేర్ ఫెసిలిటీస్ అనమాట. మీరు బూత్ అద్దం పెట్టి వెతికినా కూడా 90% ప్రాజెక్టులు ఇలాంటివి ఉండవు. అపార్ట్ ఫ్రమ్ దిస్ 2 క్లబ్ హౌసెస్, టెర్రస్ మీద కూడా టెర్రస్ ఎమినిటీస్ ఇస్తున్నాం. ఎందుకంటే గడిచిన పాండమిక్ సిచ్యువేషన్లో నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. క్లోజ్డ్ సర్క్యూట్లోనే కాకుండా ఓపెన్ ఎయిర్లో కూడా కొన్ని ఫెసిలిటీస్ ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశం తోటి టెర్రస్ మీద కూడా ఒక 20,000 స్క్వేర్ ఫీట్ ఏరియాని మనం ఓపెన్ జిమ్ కానీ, పార్టీ ఏరియా కానీ, అలాగే లేడీస్ కిట్టీ జోన్ కానీ, సింగిల్ హోల్ గోల్ఫ్ కోర్స్ కానీ టెర్రస్ మీద ఇవ్వడం జరుగుతుంది మనం. ఇవన్నీ కూడా ఎడిషనల్ ఫీచర్స్ అనమాట. ఈ ఎడిషనల్ ఫీచర్స్తో పాటు 2 క్లబ్ హౌస్లో అన్ని రకాల ఎమ్యూనిటీస్ కవర్ అయ్యేట్టు చూసాం. క్లబ్ హౌస్లో 3 మల్టీపర్పస్ హాల్స్ వస్తున్నాయి, యాంపీ థియేటర్ వస్తుంది బయట, తర్వాత మళ్ళీ కిట్టీ పార్టీ రూమ్ ఇస్తున్నాం, సీనియర్ సిటిజన్ రూమ్ ఇస్తున్నాం, అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియా ఇస్తున్నాం. అంటే ఒక కుటుంబంలో ఉండేటటువంటి అన్ని రకాల వ్యక్తులకి అందుబాటులో ఉండే అన్ని రకాల ఫెసిలిటీస్ని కూడా గుర్తించి డిజైన్ చేసి వాటిని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 24-25 రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చేటట్లుగా కనపడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరియు గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారికి, మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రి గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఎన్సీడీ సంస్థల నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరుగుతుంది. 24-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లో అమరావతికి మరియు పోలవరానికి పెద్ద ఎత్తున కేటాయింపులు ఇవ్వటం కూడా చాలా శుభ సూచకం. దీనివల్ల ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా రియల్ ఎస్టేట్ రంగం మరియు ఇతర రంగాల్లో అభివృద్ధి పథకంలో దూసుకుపోతాయని చెప్పడంలో సందేహం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక కృతజ్ఞతలు.
ఈ రోజు కన్నా రేపటి అవసరాలు డిఫరెంట్ గా ఉంటాయి. ఫ్యూచర్ జనరేషన్ ఆశలు ఆకాంక్షలు డిఫరెంట్ గా ఉంటాయి. అప్కమింగ్ ట్రెండ్స్ ఊహించని విధంగా ఉంటాయి. కస్టమర్ల ఆలోచన, రియాలిటీ రంగంపై గట్టి పట్టు, అలాగే పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటేనే రేపటి రోజున ట్రెండీగా మారే ఏరియాలను ఈ రోజే గుర్తించడం వీలవుతుంది. సరైన విజనరీ, డెవలప్మెంట్ స్కోప్ ఉన్న ప్రాంతాలు గుర్తిస్తే ప్రతి ప్రాజెక్టును సక్సెస్ చేయడం సాధ్యమేనని నిరూపించిన సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. గిరిధారి సంస్థ ర్యాపిడ్ గ్రోత్ తో ఉన్న కిస్మత్పూర్ లో డెవలప్ చేసిన లేటెస్ట్ టాప్ క్లాస్ మల్టీప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఓఆర్ఆర్ పై టీఎస్పీఏ జంక్షన్ రాజేంద్ర నగర్ కు చేరువగా ఉండేలా ఎగ్జిట్ నెంబర్ 17-18 లకు కేవలం 5 మినిట్స్ దూరంలో బెస్ట్ కనెక్టివిటీతో ఉండడం ప్రాస్పరా కౌంటీకి స్పెషల్ అసెట్. బుద్వెల్లో కొత్తగా ఐటీ పార్క్ తో పాటు గవర్నమెంట్ హైకోర్టుకు ఇక్కడే ల్యాండ్స్ కేటాయించింది. దీంతో ఇక్కడ ప్రాపర్టీల విలువ జట్ స్పీడ్ తో పెరగనుంది. తెలంగాణ ప్రభుత్వం మూసీ నదిని లండన్ లోని థేమ్స్ నది తరహాలో డెవలప్ చేయాలని నిర్ణయించింది. మూసీ బ్యాక్ వాటర్ తో ఉండే ఈసా నది సమీపంలో గిరిధారి సంస్థ ప్రాస్పరా కౌంటీని డెవలప్ చేసింది. దీంతో ఇక్కడ నివాసం అంటే ప్రగతి, ప్రశాంతత రెండూ సొంతం చేసుకున్నట్లే. హైదరాబాద్ విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రణాళికలు వేగవంతం చేసింది. 2024-25 రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టగా హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఈ స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు చేయడం తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగానికి సరికొత్త ఊతం ఇవ్వడం ఖాయంగా కనబడుతుంది. హైదరాబాద్ లో ఉన్న డెవలప్మెంట్స్ కానివ్వండి, హైదరాబాద్ కు ఎలాంటి డోక లేదనేది 100% నేను నమ్ముతున్నా, నిజమది. సో హైదరాబాద్ కున్న కండిషన్, ల్యాండ్స్ అండ్ వాటర్ ఎన్వైరాన్మెంట్ 100% హైదరాబాద్ బ్యాలెన్స్ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ హైదరాబాద్ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేస్తారు. సో నేను చెప్పడం ఏంటంటే హైదరాబాద్ మార్కెట్కు ఎలాంటి డోక లేదు, ప్రతి ఒక్కరు ల్యాండ్స్ కానివ్వండి, ఫ్లాట్స్ కానివ్వండి, విల్లాస్ కానివ్వండి తీసుకోవాలనేదే నేను నా సూచన 100%. ప్రెసెంట్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ లో ప్రాస్పరా కౌంటీ అని చెప్పేసి ప్రాజెక్ట్, దాని గురించి చెప్తారా, ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు? ప్రాస్పరా కౌంటీ వచ్చేసి హైదరాబాద్ ది బెస్ట్ 1 ప్రాజెక్ట్ చేయాలనే మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఆలోచన. బైదాబై అదే రకంగా వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ వచ్చే విధంగా రూపుదిద్దుకుంటా ఉన్నది. ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేసుకున్నాం. వితిన్ 1 లో ప్రాజెక్ట్ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం కస్టమర్లకు. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల అన్ని జిల్లాల్లో గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉండడమే ఈ సంస్థ సత్తా ఏంటో తెలియజేస్తోంది. ఫ్యూచర్ ప్రైమ్ లొకేషన్స్ అన్ని చోట్ల గిరిధారి ప్రాజెక్టులు ఉన్నాయి. మహబూబ్ నగర్ లో న్యూ కలెక్టరేట్ కు చేరువలో లార్జెస్ట్ గేటెడ్ కమ్యూనిటీగా గ్రీన్ కౌంటీ, గ్రీన్ మెరిడియన్, ఎలైట్ ప్రాజెక్టులను డెవలప్ చేసింది. అలాగే షాద్ నగర్ లో వేదాంత, జడ్చర్ల వద్ద సీజన్ టౌన్ ప్రాజెక్టులను డెవలప్ చేసింది. సిటీకి సమీపంలోని వికారాబాద్ వద్ద గిరిధారి సంస్థ డిటిసిపి అప్రూవల్ తో డెవలప్ చేసిన టాప్ ప్రాజెక్ట్ నిర్వాణ. కంఫర్ట్ లివింగ్ కు పర్ఫెక్ట్ ప్లేస్ అయిన శంకరపల్లి వద్ద గిరిధారి సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ ఫార్చ్యూన్ టౌన్. అలాగే జహీరాబాద్ లో విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ గిరిధారి సిగ్నేచర్ 1 డెవలప్ చేస్తున్నారు. విలాసం అంటే ఇలానే ఉండాలి, ఇలాంటి చోటే నివాసం ఉండాలి. అల్ట్రా మోడ్రన్ లుక్, అప్డేటెడ్ ఫీచర్స్, అవుట్ స్టాండింగ్ అమ్యూనిటీస్, ప్రైమ్ లొకేషన్, ప్రీమియం లైఫ్ స్టైల్, ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుండాలి. డ్రీమ్ హౌస్ లావిష్ గా, స్టైలిష్ గా ఉండాలి అనేది ప్రజెంట్ జనరేషన్ చాయిస్. ప్రతి విషయంలో పర్ఫెక్ట్ గా లగ్జరీ లివింగ్ అంటే ఇలాగే ఉండాలి అనిపించేలా ప్రాజెక్టులు డెవలప్ చేసే సంస్థగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వాసవి గ్రూప్. వాసవి గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటేనే కస్టమర్స్లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడానికి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. కస్టమర్లకు కావాల్సిన ప్రతి ఇమ్యూనిటీ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, టైమ్లీ డెలివరీ టైంలో కానీ, ప్రతి విషయంలో మనం అన్ని కేర్ తీసుకొని కస్టమర్లకు ఏం కావాలో మేము ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా మా ప్రాజెక్టులను అలవరుచుకుంటామండి. సిటీలో వెస్ట్ సైడ్ డెవలప్మెంట్ కు ఆకాశమే హద్దన్నట్లుగా ఉంది. ఐటీ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హైటెక్ సిటీలో 32 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న హైరైజ్ హౌసింగ్ ప్రాజెక్ట్ వాసవి స్కైల. నానక్రమ్గూడలో 45 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న వాసవి అట్లాంటిస్ వాసవి సంస్థ విజనరీకి అద్దం పడతాయి.
డెవలప్మెంట్ లో ర్యాపిడ్ గా దూసుకుపోతోన్న నర్సింగ్ లో కస్టమర్ల ఆనందం ఆకాశం అంచులు తాకే విధంగా వాసవి సంస్థ డెవలప్ చేస్తోన్న ప్రాజెక్టు వాసవి అట్లాంటిస్. నార్సింగి గచ్చిబౌలి ప్రాంతంలో వాసవి అట్లాంటిస్ ప్రాజెక్టు ఉన్నందున ఇక్కడ రెసిడెంట్లకు అవసరమైన అన్ని వసతులు అందుబాటులోనే ఉండనున్నాయి. మాల్స్, ఇంటర్నేషనల్ స్కూల్, పేరొందిన కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ ఆఫీసెస్, ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ కు చేరువలో ఉండటంతో హైదరాబాద్ లో ఏ మూలకు వెళ్లాలన్నా చాలా ఈజీగా చేరుకోవచ్చు. వాసవి అట్లాంటి టాలెస్ట్ టవర్స్ ఇన్ ద తెలుగు స్టేట్స్ అండి. 45 ఫ్లోర్లతో వస్తుందండి. మెగా ప్రాజెక్ట్ అండి ఇది. హైదరాబాద్ సిటీలో ప్రైమ్ లొకేషన్లో టాప్ ప్లేస్లో ఉండే హైటెక్ సిటీలో వాసవి సంస్థ ప్రెస్టేజియస్గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ స్కైలా. మొత్తం 5 టవర్లలో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టులో ఒక్కో టవర్లో 32 ఫ్లోర్లలో 685 ప్రీమియం రేంజ్ ప్రాపర్టీస్ నిర్మిస్తున్నారు. ఎంతో స్పేషియస్గా ముస్తాబవుతోన్న ఈ ప్రాజెక్టులో 3 and 3 BHK లగ్జరీ అపార్ట్మెంట్స్, 4 and 5 BHK అపార్ట్మెంట్ విల్లాస్ను అంతర్జాతీయ ప్రమాణాలతో డిజైన్ చేస్తోంది. కొంటే ఇలాంటి ప్రాపర్టీస్నే కొనాలి అన్నట్టుగా వాసవి స్కైలా ప్రాజెక్టు డెవలప్ అవుతోంది. కొండాపూర్లో నోవోటెల్ శిల్పారామంకు అతి చేరువలో వాసవి స్కైలా అని ఒక ప్రాజెక్టు మా వాసవి గ్రూప్ ఎంటైర్ హిస్టరీలో మోస్ట్ లగ్జూరియస్ ప్రాజెక్టుగా నిర్మించడం జరుగుతుంది. సో ఈ వాసవి స్కైలా ప్రత్యేకత ఏంటంటే దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కంబైన్ చేసి డూప్లెక్స్ అపార్ట్మెంట్స్ చేస్తున్నాం. డూప్లెక్స్ అపార్ట్మెంట్స్ను అపార్ట్ విల్లా అంటున్నాం. అంటే వాళ్లకు ఈ అపార్ట్మెంట్ విల్లా తీసుకున్న వాళ్లకు కింద కార్ పార్కింగ్ వాళ్ళ ఇంటి ముందే వచ్చేలాగా ప్లాన్ చేసాం ఆర్కిటెక్చరల్లీ. అండ్ పైన 2 ఫ్లోర్స్ కంబైన్ చేసి దాన్ని స్కై విల్లాస్ లాగా కస్టమర్స్కి అందివ్వబోతున్నాం. సో ఎవరైనా విల్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లకు ఇది చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది. కింద దాని ఎలివేషన్ కూడా సపరేట్గా ఇస్తున్నాము, లాన్స్ అన్ని ఇస్తున్నాం. అద్భుతమైన ల్యాండ్స్కేపింగ్ ఆర్కిటెక్ట్ టెరాఫార్మాని బెంగళూరు వాళ్ళని అపాయింట్ చేశాము. అండ్ ల్యాండ్స్కేపింగ్ కూడా బ్రహ్మాండంగా వస్తుంది ఈ ప్రాజెక్టుకు. అండ్ ఆల్మోస్ట్ 75% స్పేసెస్తో నిర్మిస్తున్నాం వాసవి స్కైలా ప్రాజెక్ట్. కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ కు హ్యాపీనెస్ తోడైతే లైఫ్ సూపర్ గా ఉంటుంది. కాంక్రీట్ జంగిల్లా తయారైన నేటి సిటీ లైఫ్ లో హ్యాపీనెస్ కరువు అయిపోతుంది. లైఫ్ స్టైల్లో లైఫ్ మిస్ అయిపోతుంది. ఇలాంటి తరుణంలో అర్బన్ లైఫ్ స్టైల్ కు కొత్త డెఫినేషన్ ఇస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ ప్రైమ్ మార్క్ ప్రాజెక్ట్స్. మీ చుట్టూ ఉండే ప్రపంచాన్ని మరింత అందంగా ఆనందంగా ఉండేలా తీర్చిదిద్దుతోంది. ప్రైమార్క్ సంస్థ ఔటర్ రింగ్ రోడ్కు అతి చేరువగా నార్త్ సైడ్ అతిపెద్ద ప్రాజెక్టు డెవలప్ చేస్తోంది. ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ బహదూర్ పల్లిలో డెవలప్ చేస్తున్న గ్రాండ్ అండ్ ఐకానిక్ ప్రాజెక్ట్ నార్త్ వేవ్ గల్ఫ్ కోర్ట్తో సహా 100కు పైగా ఇమ్యూనిటీస్తో సర్వాంగ సిద్ధంగా ఈ ప్రాజెక్టును సిద్ధం చేస్తోంది. సిటీ లైఫ్ స్టైల్ కు న్యూ డెఫినేషన్ ఇచ్చేలా ట్రెండీ ప్రాజెక్టులు డిజైన్ చేసే రియాలిటీ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. భాగ్యనగరానికి మణిహారాల్లా నిలిచే విధంగా ఐకానిక్గా ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని బహదూర్పల్లి వద్ద సిటీకే ట్రెండింగ్గా నిలిచే విధంగా అవుట్స్టాండింగ్ ప్రాజెక్టుగా నార్త్ వేవ్ను తీర్చిదిద్దుతోంది. హాయ్ సార్, ఎలా ఉన్నారు? గుడ్ అండ్. ప్రైమార్క్ నార్త్ వే ప్రాజెక్ట్ స్పెషల్ హైలైట్స్ చెప్తారా? ఈ నార్త్ వేవ్ ఏంటంటే 13.5 ఏకర్స్ లో 1026 యూనిట్స్, 14 బ్లాక్స్ ఉందండి. సో ఫేజ్ 1లో 7 బ్లాక్స్, ఫేజ్ 2లో 7 బ్లాక్స్ చేస్తున్నాం. ఫేజ్ 1లో 7 బ్లాక్స్ అలాంగ్ విత్ 1 క్లబ్ హౌస్ అండ్ ఫేజ్ 2లో 7 బ్లాక్స్ అలాంగ్ విత్ అనదర్ క్లబ్ హౌస్. ఇది ఎక్కువగా కిడ్ సెంట్రిక్ సినారియోలో ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ అండి. 100+ అమ్యూనిటీస్తో ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ అమ్యూనిటీస్, క్లబ్ హౌస్లో ఉన్న అమ్యూనిటీస్తో పాటు ప్రాజెక్ట్ వైజ్ అమ్యూనిటీస్ కూడా 100+ అమ్యూనిటీస్ ఉండటం జరిగింది. సో ఇదంతా కిడ్ సెంట్రిక్ అండ్ ఓల్డ్ ఏజ్ సెంట్రిక్ సినారియోలో ప్లాన్ చేశామండి. నార్త్ వేవ్ ప్రాజెక్ట్ మన బాలానగర్ టు మెదక్ రోడ్లో లొకేట్ అయ్యండి. ఈ మల్లారెడ్డి అండ్ టెక్ మహేంద్ర కాలేజెస్కి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ అండి ఇది. సో ఐటీ కారిడార్ కూడా అరౌండ్ 45 మినిట్స్ డ్రైవ్తో చాలా నియర్ బై, ఎక్కువ మంది ఐటీ ప్రొఫెషనల్స్ సెలెక్ట్ చేసుకుంటున్న ప్రాజెక్ట్ ఈ నార్త్ ఫేవ్. ప్రైమార్క్ సంస్థ కొంపల్లికి సమీపంలోని గుండ్లపోచంపల్లిలో డెవలప్ చేసిన లేటెస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఎకోనెస్ట్. 5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో లైఫ్కు హ్యాపీనెస్ యాడ్ చేసే మోడర్న్ ఎమ్యూనిటీస్తో ఈ గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ను డెవలప్ చేసింది.
సో ప్రైమార్క్ ఎకోనెస్ట్ ప్రాజెక్ట్ గురించి కొంచెం బ్రీఫ్గా హైలైట్స్ చెప్పండి. ఇది ఎకోనెస్ట్ ప్రాజెక్ట్ 2020 జూన్లో స్టార్ట్ చేసామండి. ఇది 5 acres ప్రాజెక్ట్. సో 5 acres 5 blocks అండ్ 10 floors ఈచ్ బ్లాక్ చేసాము. ప్రాజెక్ట్ హైలైట్ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా 1 acre కంప్లీట్గా అమ్యూనిటీస్కి వదిలేయటం జరిగింది. సో ఎక్కువ గ్రీనరీతో వెరీ అడ్వాంటేజెస్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. ఈ డిసెంబర్ 2024 ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ గుండెపోచంపల్లిలో ఉన్న ఎకోనెస్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ నియర్ టు ఓఆర్ఆర్ అండ్ మెదక్ ఎగ్జిట్ కానివ్వండి ఆర్ మేచల్ ఎగ్జిట్ కానివ్వండి, ఇట్ ఈస్ వెరీ నియర్ బై అండ్ కొంపల్లికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది అండ్ నిజామాబాద్ మేచల్ వీళ్ళంతా కూడా వెరీ నియర్ టు దోస్ లొకేషన్స్. కండ్లకోయ ఐటీ పార్క్ కూడా చాలా నియర్ బై అండ్ మోర్ సీడ్ కంపెనీస్ ఎక్కువగా లొకేట్ అయ్యి ఉన్న లొకేషన్ అంటే. భూమిపై పెట్టుబడి పెట్టడం అంటే మన భవిష్యత్తుకు భరోసా ఇచ్చుకోవడం, బంగారు భవితకి బాటలు వేసుకోవడం, రేపటి అదృష్టాన్ని ఈరోజే దక్కించుకోవడం. శ్రీకరం శుభకరం మంగళకరమైన శ్రావణ మాసంలో భూమిని సొంతం చేసుకోవడం మహాభాగ్యమనే చెప్పాలి. గ్రోత్ ఓరియంటేషన్తో అన్ని అనుమతులు, అన్ని రకాలైన వస్తువులతో పాటు బ్రాండ్ వాల్యూతో ఉన్న ప్రాపర్టీ అంటే గోల్డ్తో సమానం. ఈ శ్రావణ మాసంలో బెంగళూరు ముంబై హైవే ఫేసింగ్లలో ప్రతి కస్టమర్కు గోల్డెన్ ఆపర్చునిటీ సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. బెంగళూరు హైవేపై షాద్నగర్ ట్రెండింగ్ లో ఉంది. ఇండస్ట్రియల్ ఐటీ రంగాల పరంగా డెవలప్మెంట్ జెట్ స్పీడ్ తో ఉంది. షాద్నగర్ లో 30 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ గ్రాండ్ గా పద్మావతి ఎస్టేట్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. సో ఇవాళ మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు కోట విజయబాబు గారు, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. ఫార్చ్యూన్ వ్యూ అప్డేట్స్ ఏంటి అంటే కొత్త ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేసామండి షాద్నగర్ లో. అప్డేట్ అంటే హెచ్ఎండిఏ ప్రాజెక్టు 34 acres లో హెచ్ఎండిఏ నెంబర్ అండ్ రెరా నెంబర్ తీసుకొచ్చి ఫుల్లీ డెవలప్డ్ అండి. ఫుల్లీ డెవలప్డ్ మీన్స్ హెచ్ఎండి నామ్స్ ప్రకారం ఏదైతే బ్లాక్ టాప్ రోడ్స్, పవర్, సెంట్రల్ డివైడర్ లైటింగ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఎంటైర్ లేఅవుట్, కాంపౌండ్ వాల్, గ్రాండ్ ఎంట్రన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇప్పుడుకిప్పుడు ఇల్లు కట్టుకొని ఉండటానికి అనువుగా ఉన్న వెంచర్ ఒకటి కొత్తగా లాంచ్ చేశామండి. దాని పేరే పద్మావతి ఎస్టేట్స్. షాద్నగర్ టౌన్ లోనే అంటే వాకబుల్, మీరు సైట్ లోంచి బయటకు వస్తే నిత్యావసర వస్తువులు అవచ్చు, బ్యాంకింగ్, స్కూల్స్, ఎడ్యుకేషన్, ఏ టు జెడ్ దొరుకుతుంది. నివాస యోగ్యంకి అనుకూలంగా ఉన్న ప్రాజెక్ట్ అండి. అది చుట్టుపక్కల కాంపిటేటివ్ ప్రైస్ కంటే కూడా చాలా తక్కువలో ఇస్తున్నాం. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి హెచ్ఎండిఏ లేఅవుట్ చాలా తక్కువలో ఇస్తున్నాం మేము. ముంబై హైవేపై ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్ చేస్తున్న మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ శ్రీదత్త ఫార్మిలే. సంగారెడ్డి సమీపంలో 100 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఫార్మ్ ప్లాట్స్ గా ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. కస్టమర్ల చాయిస్ కు తగ్గట్టు ఇక్కడ ప్లాట్లు అందుబాటులో ఉంటాయి. ప్రజెంట్ జనరేషన్ ఇష్టపడే అట్రాక్షన్స్ ఎన్నో ఈ ప్రాజెక్ట్లో ఉన్నాయి. 16 ఎకరాల్లో క్లబ్ హౌస్, హార్స్ రైడింగ్ గ్రౌండ్, రిసార్ట్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వీకెండ్ హోమ్స్ కు శ్రీదత్త ఫార్మ్ విలేకి మించిన ఐడియల్ ప్లేస్ ఉండబోదు. మనం శ్రీదత్త ఫార్మ్ వ్యాలీ అని ప్రాజెక్ట్ చేస్తున్నాం మేడం, ఫార్మ్ ల్యాండ్. ఇప్పుడు శంకర్పల్లి నుంచి మొమిన్పేట వెళ్లే మధ్యలో మెహతాబ్ ఖాన్ కూడా అని ఉంటుంది, అక్కడి నుంచి మళ్ళీ సంగారెడ్డికి వెళ్లే వే అనమాట. అది దీనికి కాంపిటేటివ్ చుట్టుపక్కల అంతా కూడా 12,000, 15,000, 25,000 ఇలా ప్రాజెక్టులు ఇలా అమ్ముతున్నారు. అక్కడ నేనేంటంటే ముందు ప్రాఫిట్స్ ఆశించకుండా మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇస్తున్నాను మేడం. దాని మీద కొద్ది పాజిటివ్ ఉంది, చాలా మందికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, చాలా మంది కొనుక్కున్నారు, అదైతే పాజిటివ్గా వెళ్తుంది మేడం. సండే స్పెషల్ గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.